మంత్రి హరీష్ రావు తాటాకు చప్పులకు భయపడేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక మరో కన్నంటూ కల్లిబల్లి మాటలు చెప్పే హరీష్ రావుకు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇక దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో తిరుగుతూ మంత్రి హరీష్ రావు ఓటర్లను ఆకట్టుకునేలా సంక్షేమ అభివృద్ధి పనులను ఎరగా చూపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, దుబ్బాకలో అభివృద్ధి జరగక ప్రజలు వ్యతిరేకిస్తుంటే సిద్దిపేట మాదిరిగా దుబ్బాకను తయారు చేస్తానంటూ ఇప్పుడు హరీష్ రావు కల్లిబుల్లి మాటలు చెబుతున్నారు ని విమర్శించారు. చెప్పాలా చెప్పాలా? ఆ ధైర్యం మనకుందా? ఉన్నదా లేదా? కాబట్టి రఘునందన్ రావు గెలిస్తే, పోవు గుర్తు గెలిస్తే అవ పింఛన్ ఆడికి ఓలు. పింఛన్ చంద్రశేఖర రావు చెట్టు కాదు. పూరపల్లిలో హరీష్ రావు భూమి అమ్మి తెత్తలేడు. కాబట్టి గట్టిగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. మన పంచాయతీ మనం తెలుసుకోవాలి, గజవేయడానికి గుర్తుపడాలి. ఇంటికి 100,000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, అవి హరీష్ రావు పైసలు కావు. మన రోడ్ల పైసలు, మన డ్రైనేజ్ పైసలు, మన కల్వాటి పైసలు, మన డబుల్ బెడ్రూమ్ ఉన్న పైసలు. కాబట్టి ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి. కానీ ఏం పంచాయతీ లేదబ్బా, వాళ్ళిద్దరు నిలబెట్టుకున్నట్టు చెప్తారు, మన మీటింగ్ కి హాల్ చేస్తారు. ఇది చూడదు మీరు ఘటన చూస్తారు. మనం టీఆర్ఎస్ లెక్క బెదిరిస్తలేదు. మా కోట వేయకపోతే బెదిరిస్తాం, మా కోట వేయకపోతే పింఛన్ రాదు, మా కోట వేయకపోతే పోలీసు వాళ్ళతో కేసులు పెడతాం. అది బీజేపీ సిద్ధాంతం కాదు. మీరు తప్పు చేసిరు కాబట్టి మీరు గట్లే మాట్లాడతారు.